బోయిన్పల్లి మండలంలో శుక్రవారం రోజున జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి విస్తృతంగా పర్యటించి పలు అభివృద్ధి పనులను ప్రత్యేకంగా పరిశీలించారు. ఈ సందర్భంగా బోయిన్పల్లి మండల కేంద్రంలో జరుగుతున్న మన ఊరు మనబడి పనుల ప్రగతిని పరిశీలించిన అనంతరం స్థానికంగా నిర్వహిస్తున్న నర్సరీలను కూడా ఆయన ప్రత్యేకంగా పరిశీలించారు. వేసవి కాలం ప్రారంభమైనందున నర్సరీల్లో పెంచుతున్న మొక్కల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని, హరితహారం మొక్కలు ఎండిపోకుండా ప్రత్యేకంగా వాటిపై దృష్టి సారించాలని కోరారు. అదేవిధంగా మన ఊరు మనబడి కార్యక్రమంలో జరుగుతున్న పనులను వేగవంతం చేయడమే కాకుండా నాణ్యతగా పనులు నిర్వహించాలని స్థానిక ప్రజాప్రతినిధులతో పాటు కాంట్రాక్టర్లకు కలెక్టర్ అనురాగ్ జయంతి సూచించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండలంలో శుక్రవారం రోజున జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి విస్తృతంగా పర్యటించారు. బోయిన్పల్లి మండల వ్యాప్తంగా జరుగుతున్న కంటి వెలుగు శిబిరాలతో పాటు నర్సరీల నిర్వహణ, మన ఊరు మనబడి పనులను పరిశీలించిన అనంతరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రత్యేకంగా సిబ్బందితో డాక్టర్లతో రివ్యూ ఏర్పాటు చేశారు. మండలంలోని బోయిన్పల్లిలో జరిగిన పర్యటనలో భాగంగా కంటి వెలుగు కార్యక్రమాన్ని పరిశీలించి అక్కడ జరుగుతున్న పనులను, రికార్డులను పరిశీలించారు. అనంతరం నర్సరీని కూడా సందర్శించిన తర్వాత బోయిన్పల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో నిర్వహిస్తున్న మన ఊరు మనబడి అభివృద్ధి పనులను తనిఖీ చేశారు. పాఠశాలలో మౌలిక వసతులు తనిఖీ తెలుసుకున్న అనంతరం కాంపౌండ్తో పాటు వంటగది, మూత్రశాలల నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని సర్పంచ్ గుంటి లతాశ్రీకి సూచించారు. దానికి పనులకు అనుగుణంగా నిధులు కూడా త్వరలోనే మంజూరవుతున్నాయని, ఎప్పటికప్పుడు పనుల పనితీరుపై తనకు నివేదిక అందజేయాలని పేర్కొంటూ నర్సరీల పనితీరుపై హర్షం వ్యక్తం చేశారు. ఆయన వెంట జిల్లా వైద్యాధికారి రమేష్ కుమార్తో పాటు వైద్య అధికారి సుమన్ మోహన్ రావు, ఎంపీడీఓ నల్ల రాజేందర్ రెడ్డి, సర్పంచ్ గుంటి లతాశ్రీ శంకర్, మండల విద్యాధికారి శ్రీనివాస దీక్షితులు, కార్యదర్శి సులోచన తదితరులు ఉన్నారు. సార్ బోయిన్పల్లి మేము రావడం చెందుతుంది.